హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో జనవరి 1వ తారీఖున ప్రధానమంత్రి గారు ప్రసంగం చేయబోతున్నారన్నమాట. రైతులకి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు, అది ఏంటో తెలుసుకుందాం. మరి కొత్త సంవత్సరం కానుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు గుడ్ న్యూస్ చెప్తున్నారన్నమాట. అదేంటి అంటే, పిఎం కిసాన్ యోజన 10వ ఇన్స్టాల్మెంట్ కొత్త ఏడాదిలోనే అంటే జనవరి 1న మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే కేంద్రం వ్యవసాయ మంత్రిత్వ శాఖ సిద్ధం చేసింది. మొత్తం మీద రైతులకు ఈ ఇన్స్టాల్మెంట్ కింద ₹22 కోట్లను విడుదలైతే చేయనున్నారు. స్వాతంత్రం తర్వాత రైతుల అకౌంట్లకు నేరుగా డబ్బులు డిపాజిట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తొలి పథకము ఇదే అట. అయితే ఇలా కావడం ఇది విశేషం అని చెబుతున్నారు. ఈ స్కీమ్ కింద ఇప్పటికే దేశం వ్యాప్తంగా ఉన్న 11 కోట్ల మంది రైతులకు కూడా 1.61 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. పిఎం కిసాన్ యోజన దేశంలోనే చిన్న రైతులకు ఎంతో ఉపయోగంగా నిలుస్తుంది అని అంటున్నారు. అయితే పిఎం కిసాన్ నిధి విడుదల సందర్భంగానే ప్రధానమంత్రి మోడీ గారు వ్యవసాయ ఉత్పత్తి సంస్థలకు కూడా ఈక్విటీ అనేది గ్రాంట్లను విడుదల కూడా చేస్తున్నట్లు తెలిసింది. ఇక పిఎం కిసాన్ యోజన కింద ఇన్స్టాల్మెంట్లు విడుదల చేసిన ప్రతిసారి ప్రధానమంత్రి రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈసారి కూడా ప్రధాని ప్రసంగం ఉంటుందని తెలుస్తుంది. పిఎం ప్రసంగాన్ని వినాలనుకునే వారు దూరదర్శన్ లేదంటే పిఎం ఇండియా వెబ్కాస్ట్ .nic.inలో లాగిన్ అవి వినొచ్చు మీరు. ఇక పిఎం కిసాన్ స్కీమ్ కింద మీరు లబ్ధి పొందొచ్చు అన్నమాట. అయితే పిఎం కిసాన్ స్కీమ్ గురించి చెప్పాలి అనుకుంటే, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటే పిఎం కిసాన్ పథకాన్ని డిసెంబర్ 1వ తారీఖున 2018న ప్రకటించింది. అయితే అధికారికంగా అయితే ఫిబ్రవరి 2019లో ప్రారంభమైంది. ఫిబ్రవరి 2019లో పిఎం కిసాన్ స్కీమ్ ప్రారంభమైనప్పుడు 2 హెక్టార్ల వరకు భూమి కలిగి ఉన్న చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ ప్రయోజనాలు అందించాలని అందించిందనమాట. అయితే ఆ తర్వాత జూలై 2019లో మాత్రం ఈ స్కీమ్ ప్రయోజనాల గురించి కొంచెం సవరించి ల్యాండ్ పరిమితితో సంబంధం లేకుండా రైతు కుటుంబాలకు మాత్రం ఇవ్వాలని డిసైడ్ చేసిందనమాట. ఈ ప్రయోజనాలు కేంద్రం ప్రభుత్వం రైతులకైతే అందించబోతుంది. దేశంలో ఉన్న 14.5 కోట్ల మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద ఈ ఏడాది 6,000 రూపాయల ప్రయోజనాలు అయితే పొందారు. ఇక ఎవరికి ప్రయోజనాలు వర్తించవు అంటే ఆదాయ పన్ను కట్టి రైతులకు, అంటే ఎవరైతే ఆదాయ పన్ను కడతా ఉంటారో, ట్యాక్స్ కడతా ఉంటారో వాళ్ళకి ఈ రైతులకి ప్రయోజనాలు అనేవి రావు అన్నమాట, ట్యాక్స్లో ఉన్న వాళ్ళకి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ పథకం అనేది వర్తించరు. గతంలో లేదా ప్రస్తుతం రాజ్యాంగపరమైన పదవిలో ఉంటే మాత్రం వారికి ఈ పథకం కింద ప్రయోజనాలు అనేవి కూడా వర్తించు అన్నమాట. అలాగే మంత్రులు, మాజీ మంత్రులు, మేయర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, జిల్లా పరిషత్ అధ్యక్షులకు కూడా ఈ పథకం అనేది ప్రయోజనాలు రావు. ఇక డాక్టర్లు, ఇంజనీర్లు, ఇంకా ఫార్మింగ్ ప్రొఫెషనల్స్లో ఉన్నోళ్ళు, తర్వాత సీఏలు, లాయర్లు, ఆర్కిటెక్ట్స్ కూడా ఈ పథకం కింద ప్రయోజనాలు అనేవి పొందలేరన్నమాట. ₹10,000 కంటే ఎక్కువ పెన్షన్ వచ్చే రైతులకి కూడా ఈ ప్రయోజనాలు అనేవి అందవు. ఇవండి పిఎం కిసాన్ తాలూకా విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.